ప్రకాశం జిల్లా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అనర్హులను అనాథలను ఆదుకోవడానికి తనవంతు సాయాన్ని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. వారి కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ కోవిడ్-19 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఇందువల్ల అనేక మంది పేదలు, రోజువారీ పనులు చేసుకునే పేదలు నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు బుధవారం ఒంగోలు మొంగమూరు రోడ్ వద్ద నివాసం ఉండే గంగిరెద్దు జాతుల వారికి, గాంధీనగర్ లో నివాసం ఉండే బీహార్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబాలకు, యానాది కౌల్ నివాసులకు తన సిబ్బంది ద్వారా రుచికరమైన ఆహారం, త్రాగునీరు అందించారు. కార్యక్రమంలో సిద్ధా రాఘవరావు కార్యాలయ ఆడిటర్ అద్దంకి మురళీకృష్ణ, వారి సోదరులు అద్దంకి ప్రసాద్, సిద్ధా రాఘవరావు తరఫున పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధా రాఘవరావు వ్యక్తిగత సహాయకులు బెజవాడ నరేంద్ర, జీవి కొండారెడ్డి, బాలకోటయ్య, హుస్సేన్, వెంకటేశ్వర్లు, దాసు తదితరులు పాల్గొన్నారు. మానశ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ సిద్ధా రాఘవరావు గారు, అలాగే సిద్ధా సుధీర్ కుమార్ గారు తరఫున ఇవాళ జరుగుతున్న విపత్తుకి వారి సహృదయంతో జరుగుతున్న గాంధీనగర్లో కానీ, అట్లనే ఎదులకు సంబంధించిన వాళ్ళకి కానీ ఫుడ్ ప్యాకెట్స్ వారి తరఫున వారి ప్రతినిధులుగా అందరం వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎంతో అభినందనీయం. అలాగే ఈ విపత్తు నుంచి తొందరగా అందరూ ఆయురారోగ్యాలతో బయటపడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆహార పట్లాలు, వాటర్ ప్యాకెట్లని సిద్ధా రాఘవరావు గారి సహకారంతో మనం పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు గత 10 రోజుల నుంచి బయటకు పోలేక తిండికి దొరక్క ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో ఇటువంటి సేవ చేయటం అనేటువంటిది అభినందనీయం. అందరూ ఈ కరోనా వైరస్ తగ్గేంత వరకు కూడా పేదల్ని ఆదుకునే దానికోసం ఇటువంటి సేవా కార్యక్రమాలకి ముందుండాలని సందర్భంగా మేము ఆకాంక్షిస్తాం.